వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం నా పేరు షేక్ మహమ్మద్ రఫీ అనువంశిక వైద్యులము మేము తాత ముత్తాతల నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి మేము ఈ అనువంశిక వైద్యం చేసుకుంటూ నల్లమల్ల ఫారెస్ట్లో దొరికే మూలికలను సేకరించి వాటిని శుద్ధి చేసి అదేవిధంగా ఆ మందులు తయారు చేసి ఔషధాలు చేసి ఎన్నో దీర్ఘకాలిక రోగాలను మేము నయం చేస్తున్నాము మేము చెప్పిన వీడియోలు చూసి చాలామంది సొంతంగా తయారు చేసుకొని వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని మేము చెప్పిన విధంగా ఎంతోమంది మందులు బాగా మాకు కామెంట్స్ ద్వారా ఫోన్ల ద్వారా తెలిపి మాకు కృతజ్ఞతలు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు ఈరోజు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి నాలుగు సంవత్సరాల వయసు నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు మళ్ళిన వాళ్ళకి ఒక సమస్య కొన్ని సమస్యలతో అనారోగ్య సమస్యలు బాధ ముఖ్యంగా చాలామందికి ఈ కాలంలో మనం తినే ఆహారాల ఓట్ల వల్ల మనం ఉండే వా వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల దానివల్ల మనకు మూర్ఛ వ్యాధి చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు మల్లి వాళ్ళు కూడా వస్తుంది అమ్మాయిలకు అబ్బాయిలకు పెద్ద పెద్దవాళ్ళకి పెద్ద అందరికీ వస్తుంది ఈ బయటికి పోవాలంటే భయం పిల్లలకు స్కూల్ పంపేయాలన్న భయం పిల్లలకు బండిలో తిప్పాలన్న భయం బస్సులలో ప్రయాణించాలన్న భయం మూర్చ వ్యాధి ఉన్న వ్యక్తి ఎక్కడైనా ప్రయాణించ సింగిల్గా ప్రయాణించాలంటే ఇంట్లో వాళ్ళు ఎంతో టెన్షన్లకు గురైపోతుంటారు ఆ ఇంటికి వచ్చేంత వరకు ఇంట్లో వాళ్ళకి టెన్షనే ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది నాకు ఫోన్ చేసి సార్ మూర్చ వ్యాధి కోసము ఫిట్స్ కోసము ఒక మంచి వై వైద్యం చెప్పండి సార్ మీరు చెప్పిన వీడియోలన్నీ మేము చూసి చాలా విధాలుగా మందులు వాడి మా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియోలు చెప్పని చెప్పడం చాలామంది కోరారు వాళ్ళు కోరడం ద్వారా నేను ఈరోజు ఒక గొప్ప ఆయుర్వేద గుణాలు కలిగిన ఔషధ మొక్కను మీ ముందుకు తీసుకొచ్చి ఎలా ఈ మొక్కతో మీరు ఎలా ఔషధాన్ని తయారు చేసుకోవాలో మీకు పూర్తిగా వివరిస్తాను ఓకే ఈ ఈ మొక్క పేరు మేక మేయని ఆకు ఈ మొక్క ప్రపంచంలో ఎన్నో రకాలైన చెట్లు ఉన్నాయి ఎన్నో రకాల చిన్న చెట్లు ఉన్నాయి ప్రతి కానీ ప్రతి చెట్టును మాత్రం ఏదో ఒక జీవి తింటుంది కానీ ఈ మొక్కను ఏ జీవి కూడా తగలదు ఇది దీని పేరే మేక మేని ఆకు మీరు ఎక్కడైనా గమనించండి తీసుకొని టెస్ట్ చేసుకోండి కానీ మేక ఏ ఏ జంతువు కూడా దీన్ని తినదు దీనితో మనం ఎలా మందును తయారు చేయాలో మీకు పూర్తిగా వివరిస్తాను స్వచ్ఛమైన ప్రదేశం నుంచి ఈ మొక్కను సేకరించుకొని కాలుష్యం లేని ప్రాంతాలలో సేకరించుకొని ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి తోటలలో తోట గట్టులలో ప్రతి అడవి ప్రాంతాలలో ప్రతి సిటీలో కూడా దొరుకుతాయి ఈ మొక్క మేకమే అనేది అక్కడికి వెళ్ళి ఈ మొక్కను సేకరించుకొని దీన్ని ఈ మొక్క మొత్తం సమూలాన్ని వేర్లతో సహా తీసుకొచ్చేసి ఈ వేర్లతో సహా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ మొక్కకు మీరు తీసుకునే ముందు దేవుని ప్రదక్షిణ చేసి చుట్టు చుట్టూరు ఒక మూడు చుట్లు తిరిగి కుడిపక్క నుంచి తిరిగేసి తర్వాత చెట్టుకు ముక్కుకొని నేను పలానా పనికి తీసుకొళ్తానని చెప్పి సంభావన చెప్పుకొని ఈ మొక్కను తీసుకొచ్చి వేర్లతో సహా తీసుకొచ్చి అక్కడ నీళ్ళు వేయండి ఎందుకంటే ప్రతి చెట్టులో జీవం ఉంటుంది ప్రతి ప్రతి చెట్టులో ప్రాణం ఉంటుంది ఇప్పుడు మనిషికి ఎలా ప్రాణం ఉండదో పక్షులకు ఎలా ఉంటుందో చెట్లలో కూడా ప్రాణం ఉంటుంది మనం వెళ్తే ఆ చెట్టు కదలాలి నా నాకు ఈ భాగాన్ని ఉపయోగించుకో అదే మెయిన్గా ఆయుర్వేద వైద్యుడు చేసే గుణ గమనించే ఇది లక్షణం మనం ఏదో చెట్టు తీసుకొచ్చి వచ్చి ఏదో ఆకులను తీసుకొచ్చి రాదు మనం ఆ చెట్టు దగ్గర అది మనకు ఉపయోగించేది ఆ కొమ్మ కదులుతుంది ఖచ్చితంగా అది వైద్యుని లక్షణం ముందు ఓకే కాబట్టి ఈ మొక్కను మీరు నేను చెప్పిన విధంగా సేకరించుకొని తీసుకొచ్చి నీడ ఎండబెట్టండి పెట్టండి ఎండబెట్టిన తర్వాత దీన్ని రోడ్లో వేసి బాగా మెత్తగా దంచి చూర్ణాన్ని తయారు చేయండి ఆ చూర్ణము ఐదు వందల గ్రాముల చూర్ణాన్ని తయారు చేసుకొని ఆ ఐదు వందల గ్రాముల చూర్ణంలో పటికే బెల్లము రెండు వందల యాభై గ్రాముల పటికే బెల్లము వంద గ్రాముల మిరియాలు వీటిని కూడా మెత్తగా చూర్ణించి వస్త్ర చేసి ఒక గాజుస్సాలా భద్రపరుచుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం ప్రహత్కాలం లేచి దాని తర్వాత ఉదయాన్నే ఐదు గంటల లోపు సమయంలోనే సూర్యుడు ఉదయించక ముందే సూర్యకిరణాలు మన శరీరం ముందే ఈ చూర్ణాన్ని సేకరించాలి అదే రాత్రి సూర్యాస్తమైన అర్ధ గంటకు అనగా ఏడు గంట ఆరున్నర నుంచి ఏడు గంటల లోపల సూర్యాస్తం అవుతుంది ఆ టైంలో దీన్ని సేవి సేవించాలి ఓకే ఇది సేవించింది సేవించిన తర్వాత మీరు మార్నింగ్ చెప్పులు లేకుండా అర్ధగంట నడవాలి వ్యాయామం చేయాలి దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా స్నానం చేయాలి అదేవిధంగా సాయంత్రము అర్ధగంట నడవాలి కారు చెప్పులు లేకుండా అదేవిధంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి దీ ఈ విధంగా చే ఈ విధంగా మీరు ఒక నలభై రోజులు ఒక మండలం పాటు సేవి సేవించడం వల్ల దీనితోడు ఇంకొకటి చూపిస్తున్నాను ఇవి దీనితోడుగా పుత్రజీవి పుత్రజీవి చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు ఈ పుత్రజీవి గింజలు ఈ పుత్రజీవి గింజలను మీరు సేకరించుకొని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు సిటీలలో కూడా డివైడర్లు అమ్మడేస్తూ అన్నారు ప్రతి దగ్గర దొరుకుతుంది పుత్రజీవి గింజలు మీరు మార్కెట్లో సేకరించుకోకుండా స్వయంగా చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ కింద పడిన గింజలు కాకుండా చెట్టుకున్న గింజలను తీసుకొని ఆ గింజల్లే మీరు దీన్ని ఉపయోగించాలి కింద పడిన గింజలు భూమి ఆకర్షణ వల్ల దాంట్లో ఉన్న శక్తిని కోల్పోతుంది దాంట్లో పౌరును కోల్పోతుంది కాబట్టి అది పంజవు మా పలానా చెప్పారు గురువారు డాక్టర్ గారు పలానా చెప్పారు పలానా వైద్యుడు పలానా చెప్పాడు మేము వాడుకున్నాం బాగా కాలేదంటే ఇవే కారణాలు ఈ గింజల్ని తీసుకొచ్చి పుత్రజీవి గింజల్ని తీసుకొచ్చి దంచుడు బియ్యం ఇప్పుడు దంపుడు బియ్యం ప్రతి మార్కెట్లలో దొరుకుతుంది ప్రతి రైస్ మిల్లులలో దొరుకుతుంది ఈ దంచుడు బియ్యాన్ని ఒక రెండు కేజీలో లేకుంటే ఒక మూడు కేజీలో సేకరించుకొని ఆ దంపుడు బియ్యాన్ని నానబెట్టి ఒక గ్లాసులో కొద్దిగా ఒక పిడికే నానబెట్టి ఆ నీళ్ళతో ఈ పుత్రజీవి గింజల్ని పుత్రజీవి గింజల గంధాన్ని తీయాలి పుత్రజీవి బాగా రుద్దుతే గంధం వస్తుంది ఈ గంధం ఈ గంధాన్ని మీరు ప్రతిరోజు ఈ ఉదయము నేను చెప్పిన మేకమైన ఆకుతో తయారు చేసిన మెడిసిను మందు ఔషధము దాని తర్వాత తిన్న తర్వాత భోజనం తిన్న తర్వాత ఈ పుత్రజీవి గింజలు బియ్యపు కరుగు నీళ్ళలో రంగరించి గంధం తీసి ఆ గంధాన్ని ఒక ఐదు గ్రాముల గంధం తీసి దాన్ని నాకాయాలి అది ఎప్పుడు ఉదయం తిన్న తర్వాత రాత్రి తిన్న తర్వాత ఈ విధంగా నలభై రోజులలో వాడడం వల్ల మీకు సంపూర్ణంగా ఈ మూర్చవ్యాధితో మీరు విముక్తులు అవుతారు చాలామందికి ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలామంది గమనిస్తే అమావాస్య పౌర్ణమి రోజులలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే వచ్చే రోజులలో ఖచ్చితంగా డైలీ ఒకసారి వస్తే పదిసార్లు రావడం ఎక్కువ జరగడం జరుగుతుంది కాబట్టి ఈ మందు వాడటం వల్ల జీవితంలో మీ నాడీ వ్యవస్థ కంట్రోల్ అయిపోయి మీ మీ నా మీ మెదడుకు రక్త ప్రసరణ మంచిగా జరిగి మీకు ఏ నాడు కూడా ఎప్పటికీ జీవితంలో మళ్ళీ మీకు మూడ్చావా అనేది రాదు కాబట్టి నేను చెప్పిన మందును మీరు సేకరించుకొని నేను చెప్పిన విధి విధాలను కరెక్ట్గా పాటించి నేను చెప్పి ఎలా ఏ విధంగా చెప్పాను అదే విధంగా చేసుకొని మీరు మందును తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటారని చాలామందికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అంతమంది గిద్దలలో వైద్యం చేసే వాళ్ళము ఇప్పుడు హైదరాబాదులో మా ఘట్కేసర్ హైదరాబాద్ ఘట్కేసర్ మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర ఒక రెండు ఎకరాలలో మేము ఆయుర్వేద కుటీరు ఏర్పాటు చేసి రోజుకి వంద మంది ఉండేటట్టు ఏర్పాటు చేసి అక్కడ మేము మా ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తున్నాము ఎంతోమంది వందల మంది వస్తున్నారు మా దగ్గరికి వాళ్ళందరూ అక్కడే ఉండి కొందరు బాగా చేసుకొని పోతున్నారు కొందరు ఇంటికి తీసుకెళ్ళి వాడి బాగవుతున్నారు కొందరు కొంత నేను చెప్పిన విధానాన్ని పాటించి స్వయంగా చేసుకొని బాగవుతున్నారు మీకు ఈ సమస్యతో బా బాధపడుతూ దూర ప్రాంతాల నుంచి రా రాలే రాలేని పరిస్థితులలో నేను కింద ఇచ్చిన స్క్రోల్ నెంబర్లకు మీరు కాల్ చేసి సమయాన్ని తెలుసుకొని అదేవిధంగా కొరియర్ ద్వారా కూడా మేము మందులు ఎంతోమంది పంపిస్తున్నాము దేశ విదేశాలకు పంపిస్తున్నాము రా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకుండా వేరే ఇతర రాష్ట్రాలు వేరే ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నాము కాబట్టి మీరు ఈ కింద ఇచ్చిన ఈ నెంబర్లకు ఫోన్ చేసి స్క్రోలింగ్ అయ్యే నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మీరు మందు కొరేదారి తెప్పించుకొని నేను చెప్పిన పద్ధతులు వాడి సంపూర్ణంగా నిర్మూలించుకోవచ్చు నేను ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ మీకు ఒక విషయం తెలియపరుస్తున్నాను అదేమిటంటే ముఖ్యంగా వైద్యానికి ఆయుర్వేద వైద్యంలో ముఖ్యంగా పత్యం ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యత పత్యానికి మందు ఎంత పని చేస్తుందో మీరు మీరు ఆచరించే పద్ధతులు మీరు మందు వాడే విధానము చాలా ముఖ్యం నేను మీకు ఇదే విధంగా చెప్తున్నాను ఇంకో విషయం చెప్తున్నాను నాకు పదే పదే నాకు ఫోన్ చేసే సమయం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే చేయండి ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే పక్షవాతం నా దగ్గరికి పక్షవాతం వచ్చిన ఒక రోజులో ఇరవై నాలుగు గంటల లోపు నా దగ్గరకు వస్తే ఒక్క గంటలోనే మిమ్మల్ని పరిగెత్తిస్తా ఇది నేను ఎంతోమందికి చేశాను ఎంతోమంది నయం చేశాను ఎంతోమంది బాగైంది కాబట్టి నేను చెప్పిన ఈ లొకేషన్ ఇక్కడ ఏరియా ఘట్కేసరు మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర మా కుటీరానికి వస్తే మీకు సంపూర్ణంగా సాయం చేసి మీకు మందులు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కుదుటపరిచి మిమ్మల్ని పంపిస్తాం కాబట్టి కొరియర్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు కొరియర్లు తీసుకోవచ్చు అదేవిధంగా మీరు మా దగ్గరికి వచ్చి మందులు సేవించాలని మందులు తీసుకోవాలని తీసుకోవచ్చు అదేవిధంగా ఎంతోమంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు నా వీడియో పూర్తిగా చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మధ్యలోనే ఫోన్ చేశారు పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు అర్థం కాకుంటే నేను చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలకు ఎలా చెప్తున్నానో ఆ విధంగా మీకు వివరిస్తున్నాను నా మొక్కలు నేను చెప్పే మొక్కలు కూడా ప్రతి ప్రదేశంలో అందుబాటులో ఉండే మొక్కలు చెప్తున్నాను ఒకవేళ మీకు చేసుకోవడానికి రాకపోయినా ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నాకు జస్ట్ షార్ట్ కూడా మేము అక్కడికి వెళ్ళామండి ఆ హాస్పిటల్కి వెళ్ళాం వాళ్ళ మందులు వాడాం వీళ్ళ మందులు వాడాం అని టైం వృధా చేయకుండా నాలుగు మాటల్లోనే మీ సమస్య చెప్తే మేము పరిష్కారం చెప్పగలం ఎందుకంటే ఎంతోమంది ఫోన్ చేస్తా అంటారు మీలా ఒక మనిషిలాగా నాకు ఒక ఫోన్ అటెండ్ చేసినాము నాలుగు కాల్స్ వెయిటింగ్లు ఉంటాయి ఆ వెయిటింగ్ అలాగే వెళ్ళిపోతుంది వాళ్ళకి నేను అందుబాటులో పోతున్నాను తర్వాత మెసేజ్ పెడతారు సార్ అందుబాటులో లేరు నెంబర్ ఎత్తట్లేదని కాబట్టి నేను మేము టీంను తయారు చేశాము మీరు వాళ్ళతో మా టీంలతో మాట్లాడవచ్చు వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా వివరాలు వివరిస్తారు ఆ ప్రకారంగా రా మీరు మా దగ్గరికి వచ్చి మందులు సేవించగలని ఆశిస్తున్నాను నా ఆరోగ్యం మిత్రులు వాహిని మీడియా వారికి నా వైద్య వైద్య మిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర నా ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి